చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. తెలంగాణలో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు సిబ్బంది ఎవరూ కూడా సెలవులు అయితే పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీపీటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజేంద్ర సహా జూపల్లి కృష్ణారావుతో కలిసి అధికారులతో ఆయన సమీక్ష అయితే చేశారన్నమాట. మున్సిపలు, విద్యుత్తు, పంచాయతీరాజు, నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు అయితే చేపట్టాలని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, సెలవులు పెట్టిన వారు వెంటనే విధుల్లో చేరాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు అయితే రావద్దని చెప్పారు. సో ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెలవు అయితే పెట్టొద్దని, ఉద్యోగులకు అయితే సెలవు అయితే రద్దు చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో